హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి కన్నా మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మీడియంవి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను మన యూట్యూబ్ యొక్క వ్యూవర్స్ కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రెష్గా మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. అసలు ముందుగా మనం 10 మార్క్స్ చూద్దాం. భారతదేశానికి ప్రత్యేక సూచనతో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించండి. భారతదేశంలో పేదరికానికి కారణాలు తెలపండి. భారతదేశంలో వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత కారణాలను తెలపండి. దానిని మెరుగుపరచడానికి కొన్ని చర్యలను సూచించండి. భారతదేశం యొక్క 1991 కొత్త పారిశ్రామిక విధాన తీర్మానాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా సంస్థల యొక్క అర్హతలను మరియు లోపాలను తెలపండి. 12వ పంచపక్ష ప్రణాళిక లక్షణాలను వివరించండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రాంతీయ అసమతులను కారణాలు వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 7 అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 5 మార్క్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో ఆర్థిక జనన రేటుకు కారణాలు. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను తెలపండి. మానవ వనరుల అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత. వివిధ రకాల పేదరికాలను తెలపండి. వివిధ రకాల నిరుద్యోగం తెలపండి. వ్యవసాయ కూలీల ప్రస్తుత పరిస్థితులను వివరించండి. భూ సంస్కరణల అవసరం. భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవం యొక్క ప్రభావాన్ని వివరించండి. భారతదేశంలో వ్యవసాయం మార్కెట్ల లోపాలను తెలపండి. నెక్స్ట్, పారిశ్రామిక ఎస్టేట్స్ ప్రత్యేక ఆర్థిక మండలాలు. భారతదేశంపై పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్. ప్రాంతీయ ఉత్పాదకత విధానం యొక్క లక్షణాలు. రహదారులు ప్రయోజనాలు ఏమిటి. పర్యాటకం అంటే ఏమిటి. భారత ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను వివరించండి. ప్రణాళిక కమిషన్ యొక్క లక్షణాలను వివరించండి. భారతదేశంలో ప్రాంతీయ అసమత్యాలకు కారణాలు. డబ్ల్యూటీఓ యొక్క లక్షణాలను వివరించండి. డబ్ల్యూటీఓ యొక్క విధులు. పర్యావరణ పరిరక్షణ అవసరం. అడవుల పరిరక్షణ చర్యలు. నెక్స్ట్, ఏపీలో పర్యాటక ప్రాముఖ్యత. ఏపీలో వివిధ విభాగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు. లారెంజ్ వక్రతను నిర్వచించండి మరియు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 24 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 మార్క్స్ సంబంధించినవి. నెక్స్ట్ 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమని చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్లో నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను ఫస్ట్ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని. ఓకేనా, ప్రతి ఒక్క లెసన్కి ఇలా నేను మెన్షన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. 2 మార్క్స్ సంబంధించినవి ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయం, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, జనాభా పేలుడు,
ఐఎంఆర్, ఎంఎంఆర్, జనన రేటు, మరణ రేటు, ప్రాథమిక రంగం, భూభాగం, అక్షరాత శాతం, ఎస్ఎస్ఏ, జేఎస్వై, మొత్తం సంతానోత్పత్తి రేటు, మానవ పేదరిక సూచిక. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఉన్నాయి సెకండ్ లెసన్ నుంచి. మనకు వచ్చేసరికి ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి టైసన్, మారువేషాలలో నిరుద్యోగం, మైక్రో ఫైనాన్స్, తలసరి ఆదాయం. కానీ ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ 4th లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, పంట నమూనా, భూ సంస్కరణలు, సేంద్రియ వ్యవసాయము, ఆక్యుపెన్సీ అద్దెదారులు, హోల్డింగ్ యొక్క ఏకీకరణ, సహకార వ్యవసాయం, జమీందారీ వ్యవస్థ, రైతువారి వ్యవస్థ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, అగ్మార్క్, విక్రయించదగిన మిగులు. నా ఫ్రెండ్స్, ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఉన్నాయి 4th లెసన్ నుంచి. మనకి ఎగ్జామ్లు వచ్చేసరికి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్వి. ఓకే, 3 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి 4th లెసన్ నుంచి అని అర్థం అక్కడ. నెక్స్ట్ 5th లెసన్ నుంచి ప్రపంచీకరణ, పారిశ్రామిక ఎస్టేట్స్, ప్రత్యేక ఆర్థిక మండలాలు, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 1 క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ 2 మార్క్స్ సంబంధించినవి. 1 క్వశ్చన్ అనేది 5th లెసన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ 6th లెసన్ నుంచి సేవా రంగం, పర్యాటక. నెక్స్ట్ ఎల్ఐసి, సూక్ష్మ బీమా, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు. కానీ ఈ విధంగా 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి 6th లెసన్ నుంచి. నెక్స్ట్ 7th లెసన్ నుంచి చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి. భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యం, సరళీకరణ, డబ్ల్యూటీఓ, ఎఫ్డిఐ. ఇకనా ఈ విధంగా 7th లెసన్ నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 1 క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th లెసన్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పర్యావరణ వ్యవస్థ, హరిత గృహ ప్రభావం, ఓజోన్ పొర, స్థిరమైన అభివృద్ధి, జీవ వైవిధ్యం, స్వచ్ఛ భారత్ అభియాన్, నీటి కాలుష్యం. కానీ ఈ విధంగా మొత్తం 8th లెసన్ నుంచి 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్స్కి వచ్చేసరికి 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 9th లెసన్ నుంచి ఏమి ఉన్నాయో చూద్దాం. ఏపీలో జనాభా సాంద్రత, ఏపీలో అక్షరాత శాతం రేటు, ప్రాజెక్ట్ టైగర్, ఏకో పర్యటన, ఏపీలో రహదారి, ఏపీలో సముద్ర ఓడరేవులు. కానీ ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ 9th లెసన్ నుంచి. మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 10th లెసన్లో వచ్చేసరికి శ్రేణి, సగటు విచలనం, సహజ సంబంధం, సహసంబంధం, సూచిక సంఖ్యలు, లాస్పేర్ ధర సూచి సంఖ్యలు, ప్యాచే ధర సూచి సంఖ్యలు, ఫిషర్ ధర సూచి సంఖ్యలు. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 10th లెసన్ నుంచి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఈ విధంగా ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 10 మార్క్స్ సంబంధించినవి, 2 మార్క్స్ సంబంధించినవి అండ్ 5 మార్క్స్ సంబంధించినవి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ మీడియం నాకు, సో అందుకని నాకు తెలుగులో చదవడానికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యాను. కానీ ఫ్రెండ్స్ తిట్టుకోవద్దు, ఏంది వీడు తప్పుగా చదివాడు అని. కానీ ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 1st ఇయర్ సంబంధించినవి అండ్ 2nd ఇయర్ సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంవి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మాత్రం కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి నా వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై అని ఇస్తానే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్,
నేను ఈ చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మొన్న మార్చి ఫైనల్ ఎగ్జామ్లో 91 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్లో నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఆ వీడియో ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడవచ్చు. నేను ఏంటంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి కంపేర్ చేస్తూ నేను వీడియో కూడా ఆ వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఓకేనా, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడవచ్చు నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా, లేకపోతే 91 మార్క్స్కి నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చా లేవో అనేది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.